నీకో విషయం చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పలేను. ఎంతైనా యు ఆర్ ఏ జెంటిల్మెన్. నీకు తెలుసు కదా నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమని. మా కజిన్ యుఎస్ నుంచి వచ్చిన కెమెరా నా గిఫ్ట్గా ఇచ్చిండు, దాంతో ప్రాక్టీస్ చేస్తున్నా. వెరీ గుడ్, మంచి హాబీ. అయితే నాకు న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే పిచ్చిరా. అమ్మాయిలను న్యూడ్ లైన్ పెట్టి ఫోటో తీస్తుంటే ఆ మజా ఎట్లుంటుందోనని తెలుసుకోవాలని కోరికరా. మంచి కోరిక. ఫేమస్ ఫోటోగ్రాఫర్లంతా న్యూడ్గా తీసినోళ్లే. అదే, అందుకే ఈ మధ్య ఈ మధ్య ఉండు, నీకు చూపిస్తా, ఒక్క క్షణంలో వస్తా. ఇట్లుంటదిరా, అందరు ఆడవాళ్ళు అంతేరా, ముఖం మీద ముసిగేస్తే అందరూ మాలా తినాలేరా. అరే ఏమైంది రవి? రేయ్ రత్తి, రేయ్ రత్తి, రత్తి నా రత్తి, రేయ్ రత్తి ఫోటోలు, రత్తి రత్తి బతికే ఉందా? ఎక్కడ ఉంది చెప్పరా. అరే వద్దురా, రే రత్తిరా, వద్దు వద్దు. నీ అమ్మ పిచ్చారా నీకు? రత్తి రత్తి రత్తిరా. ఏమైందిరా, అత్తెవరు ఎందుకంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నావు? ఆ ఫోటోలు, ఆ ఫోటోలు, ఆ ఫోటోలు ఇక్కడే క్యాంపస్ వెనుక గుడిసెలో ఉన్న ఒక కెమెరా బాగున్నాయా చెప్పు రవి. ఐ వాంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. చెప్తా గానీ ఈమె బస్టాప్లో అడుక్కునే బెగ్గర్ కదా. అవును గదే. రమేష్ ఎందుకురా ఇట్లాంటి వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తారు, చాలా బాధగా ఉంది తెలుసా. ఎక్స్ప్లైట్ ఏముంది, దాన్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డామని తెలుసా. నేను రూమ్కి వస్తుంటే దానిలో కనపడ్డది. దగ్గరే కానీ దాని షేపులు బాగానే అనిపించాయి. దాని దగ్గరికి పోయి ఫోటో తీస్తే వస్తావా అని అడిగిన, అది కడుపు కొట్టుకుంటూ తినడానికి ఏదైనా పెట్టమని సైగ చేసింది. సరే పోయి నాలుగు ఇడ్లీలు దోశ పొట్లం కట్టించుకొని వచ్చిన. దీన్ని నూనెగా తీస్తే ఎట్లా ఉంటుందా అని ఐడియా వచ్చింది. నేను తెచ్చిన పొట్లాన్ని విప్పి ఆవగా తిన్నది. తర్వాత దాన్ని కొంచెం లోపలికి తీసుకుపోయి లైటింగ్ అడ్జస్ట్ చేసి బట్టలు ఇప్పమన్నా. నీ అమ్మ అది గింత కూడా సిగ్గుపడలే, పీకి పారేసింది. ఏ పోజు పెట్టమంటే గట్ల పెట్టింది. కడుపులోకి ఇడ్లీలు పడేసరికి మనిషి మంచి హుషారుగా అయింది. ఆటానిచ్చి పంపించిన నేను మన ఫస్ట్ గేట్ దగ్గర ఉన్న ఫోటో స్టూడియోలో
డెవలప్ చేయించినా ఆడు ఎక్స్ట్రా కాపీలు తీసుకుండేమో అని నాకో డౌట్. సరే కానీ ఇప్పుడు చెప్పు ఎట్లున్నాయి ఫోటోలు రమేష్. న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే ఇది కాదురా, ఒక అమాయకురాల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు, ఇది మనలోని సెక్సువల్ ఆర్జన్ మాత్రమే చూపిస్తుంది. అందుకే ఇండియన్స్ని సెక్సువల్లీ స్టార్వ్డ్ అంటారు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? నువ్వేదో మెచ్చుకుంటావనుకుంటే ఇలా ఒక బిచ్చగత్తె ఆకలితో ఆడుకొని దాన్ని మోసం చేసి తీసిన ఫోటోల్లో నాకు ఆర్టిస్ట్ కనపడటం లేదురా, ఒక దగాకోరు, ఒక దొంగ కనపడుతున్నాడు. రవి, యు ఆర్ మిస్టేకిన్. నీకేదో అయ్యింది, ఇంత హార్ష్గా మాట్లాడుతున్నావంటే దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఇట్. అవును, దేర్ ఈజ్ ఎ పర్సన్ బిహైండ్ ఇట్. ఆమె ఎవరామె? కిరణ్ మాయ? ఛీ, దట్ బిచ్. నను, నా రత్తి, నా రత్తి. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించి నా అసమర్థత వల్ల కృంగి కృషించి చచ్చిపోయింది నా రత్తి. ఈ ఫోటోలు చూడగానే చివరి రోజుల్లో ఉన్న నా రత్తే గుర్తొచ్చింది. ఏందే నీలొల్లి, నీ చదువు ఎప్పుడైపోతుంది? ఓ, ఇంకా చాలా చదవాల్సింది లేవే. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా. ఇప్పుడేనా నీ పెళ్లి? ఏయ్ పోరి, నీకేం పని ఇక్కడ? ఏందత్త, పల్లెకపోతే రావద్దా? నా మొగుడిని చూద్దామని వచ్చినా. ఎవడే నీకు మొగుడు? నీ కులమేంది, మా కులమేంది? నా కొడుకు కలెక్టర్ అయి పట్టణంలో దొరసారిని కట్టుకుంటాడు. అబ్బో, దొరసార్లు ఎందుకత్త? సార్లు నేనున్నా కదా. అబ్బో, ఈ పోరి నా కొడుకును మింగేసేటట్టే చూస్తాంది. బావా, పేటకు పోతున్నావంట? అవునే, బిఏలా సీట్ వచ్చింది. మన పెళ్లి చేసుకోవా? ఛీ, నీకు నాకు పెళ్ళైందే? మన కులాలు వేరే కదా, ఊళ్ళు ఉండనిస్తారా? ఎవడు ఉండనిచ్చేది? ఆయనకి పాడుపడ్డ ఊళ్ళో మనం ఎందుకుంటాం? పెళ్ళైనాక నేను పేటకు వస్తా. మరి మన కులాలు? ఏహే, చదువుకున్నాను అంటావు, బిఏ చదువుతున్నా అంటావు. నీకు కూడా ఈ కులాలు పిచ్చింది బావా. నేను మనిషిని కాదా, అందంగా లేదా చెప్పు. రత్తి, నువ్వు చాలా అందంగా ఉన్నావే. మరి ఇంకేంది బావా, అందంగా ఉన్నా, నువ్వు అంటే ప్రాణం నా. ఎవడేమనుకుంటే మనకేంది? ఏంది మావా, నీ కొడుకు మంచి హుషారు మీద ఉన్నాడు, మా ఇద్దరి పెళ్లి చేయ మావా. మీ నాయనకి చెప్పవే, ఎవడినో ఒకటి చూసి నీకు పెళ్లి చేస్తాడు. మావాడిని మాత్రం వదిలిపెట్టు, వాడు పై చదువులు చదువుకొని కలెక్టర్ కావాలి. సరేలే, నేనే నీ కోడల్ని, నీ కొడుకే నా మొగుడు. Watch all our videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Olga videos.